గైస్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి. ఐఎమ్ ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. సో మీరు ఆల్రెడీ చాలా వీడియోస్ చూసారు. సో ఈరోజు 16th ఆఫ్ ఈవినింగ్ ఎవరైతే మార్నింగ్ రన్నింగ్ చేశారో వాళ్ళ స్టేటస్ కనుక్కున్నాము. సో ఈరోజు ఏ విధంగా మార్నింగ్ క్లైమేట్ ఉంది, ఏ విధంగా మీరు పరిగెత్తారు అంత టైం ఎవరు నదిలో 5 మినిట్స్ పరిగెత్తారా, ఇందులో 5 మినిట్స్ ఎవరు పరిగెత్తారా, 5:30 13 మంది సెలెక్ట్ అయ్యారు. సో బి గ్రేడ్ లో ఎంత మంది సెలెక్ట్ అయ్యారు? 20 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. సో ఓవరాల్ బ్యాచ్ 21. సో మీ బ్యాచ్ మాత్రము 12+21, మాక్సిమం 35 మెంబర్స్ అన్నమాట. సో 35 మెంబర్స్ అనేది సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఈ పిల్లలు ఈరోజు మెడికల్ స్లిప్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో రేపు మార్నింగ్ కలిసి 2 రోజుల తర్వాత ఇస్తారు మీకు, 19th తర్వాత మీకు ఉండడం జరుగుతుంది. సో మీరు ప్రిపరేషన్ ఏ విధంగా చేస్తున్నారు? మీరు గడ్డాలు హెయిర్ కటింగ్ నీట్గా చేసుకొని నీట్గా ఉండాలి, వ్యాక్సింగ్ బాగా చేయించుకోండి. ఇప్పుడు రీసెంట్గా ఒక పిల్లాడు అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, అతను వ్యాక్సిన్ చేస్తున్నాడు, మళ్ళీ రిఫర్ చేశారనమాట, తన వ్యాక్సిన్ అనేది ఉండిపోయింది. సో హీ హ్యాడ్ స్పెండ్ 500 రూపీస్ బట్ నో యూస్. సో అక్కడ వెళ్ళిన తర్వాత బాధపడే కన్నా ఒకసారి మీరు కూడా డివాక్స్ అనేది దొరుకుతుంది, ఒక 2-3 సార్లు వేసుకుంటే సాఫ్ట్ అయ్యి తీసేయచ్చు అనమాట. అన్నెసెసరీ 500 వేసేసుకునే అవసరం లేదు. ప్లస్ ప్యూబిక్ హెయిర్, ఆర్మ్పిట్ ప్యూబిక్ హెయిర్ యూ హ్యావ్ టు క్లీన్ ఇట్. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇబ్బంది పడకూడదు. ఓకే, ప్లస్ హెయిర్స్ కొద్దిగా హెయిర్ స్టైల్ అనేది కొద్దిగా మార్చేస్తుంది, నీట్గా నీట్గా వెళ్తే బాగుంటుంది. డాక్టర్ కూడా ఒక పోస్చర్ ఉంటుంది ప్రిపేర్ వచ్చాడని. ఓకే, నెక్స్ట్ మీరు ఏమన్నా కోచింగ్కి ఏమన్నా వెళ్తున్నారా, ఎలా ఏంటి ప్లానింగ్? అంటే మెడికల్ మీరు చాలా అయితే ప్రెషర్గా ఉందన్నమాట, మెడికల్ అవుతుందో కాదో అని. మెడికల్ అయిన తర్వాత ఆలోచిస్తాం ఎక్కడికి వెళ్ళాలని. ఓకే, మంచిది, వెరీ గుడ్. ఇంకా ఏమన్నా మీరు ఎవరన్నా డిగ్రీ చదివిన పిల్లలు ఉన్నారా? డిగ్రీ కంప్లీట్ అయిందా? మీరు డిప్లొమా కంప్లీట్ అయ్యారు, మీరు సెకండ్ ఇయర్. సో ఆల్ ఆర్ అబౌట్ 12 ఉంది. సో ఇది యాజ్ ఏ ట్రేడ్స్మెన్ బ్రాంచ్, మీరు ట్రేడ్స్మెనే కాబట్టి యాజ్ ఏ ట్రేడ్స్మెన్ బ్రాంచ్ వేకెన్సీస్ అనేవి తక్కువ ఉంటాయి, ఇన్ ద కేస్ ఆఫ్ జీడీ అనేది ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళ ఛాన్సెస్ ఆఫ్ సెలెక్టింగ్ ఈజ్ మోర్, మీరు కష్టపడాలి. క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ అనేది యాజ్ కంపేర్డ్ టు జీడీ అనేది ట్రేడ్స్మెన్ అనేది కొద్దిగా టఫ్ లెవెల్ తక్కువ ఉంటుంది. బట్ గోత్రూ మై యూట్యూబ్ ఛానల్, యుల్ ఫైండ్ ఆల్ ద వీడియోస్, అన్ని మ్యాథమెటిక్స్ కానీ క్వశ్చన్ పేపర్స్ కానీ మొత్తం 20తో కాకుండా 8 క్వశ్చన్ పేపర్స్ కూడా ఆన్లైన్లో డిస్ప్లే చేశామన్నమాట. గోత్రూ దట్ విల్ హెల్ప్ యూ అలాట్. అన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి, చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు మ్యాథమెటిక్స్లో మినిమం 10 క్వశ్చన్స్ చేయొచ్చు అనమాట. మ్యాథమెటిక్స్ 10 క్వశ్చన్స్ ప్లస్ రీజనింగ్ 5 క్వశ్చన్స్ గన్ షార్ట్గా వస్తాయి. సో ఈ గోత్రూ దట్ 100 క్వశ్చన్స్ అనేది దాంట్లో నేను అప్లోడ్ చేశాను, మ్యాథమెటిక్స్ ప్లస్ రీజనింగ్ అనమాట. అవి చూసుకోండి, అవి ఆల్ ఓవర్ ఇండియా ఏవైతే కంపైల్ చేసి నేను చేశానో 100 క్వశ్చన్స్ అనేది కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సో ప్లీజ్ గో త్రూ ఆల్ ద మ్యాథమెటిక్స్, ఆల్ ద ప్రిన్సిపల్స్. మినిమం 20 మార్క్స్ ఇన్ దాట్, 10 మార్క్స్ రీజనింగ్, 30 మార్క్స్ ఇక్కడే సంపాదించుకోవచ్చు. ఇన్ ద కేస్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ సైన్స్ అనేది మినిమం దీంట్లో నుంచి మీకు 25 బిట్స్ అంటే 50 మార్కులు వస్తాయి. ఇది ఒక 50, 20, 20, 20, 80 మార్కులు అనేది సాధించవచ్చు. ఏ కొంచెం విశ్వాసం లేదు, ఆటోమేటిక్గా ఈ యూట్యూబ్ చూస్తే చాలు మీకు ఆ గ్రాస్పింగ్ ఉంది కాబట్టి, ఢిల్లీ పిల్లలు కాబట్టి. ఓకే, సో మీకు ఇది నచ్చినట్లయితే ఐ వాంట్ యూ టు షేర్ దిస్ వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్, ఆల్ లెట్ దెమ్ గెట్ బెనిఫిటెడ్. అండ్ ఐఎమ్ మోర్ థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ కోఆపరేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ లైఫ్ అండ్ ప్రిపేర్ వెల్ ఫర్ యువర్ బెటర్ ఫ్యూచర్ ఇన్ ద నెక్స్ట్ హాఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.